కట్ చేస్తా. నేను నీకు వైట్ షర్ట్ వేసి వస్తే బాగుండేదేమో కదా అలా అనుకున్నాను, అర్థమైంది నాకు అన్నాను. నేను మీ మేఘాం శ్రీహరి. మా ఫిల్మ్ రాజ్దూత్ July 12th రోజు రిలీజ్ అవ్వబోతుంది. సో అందరం కొత్తలేమండి, నేను కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఇద్దరు హీరోయిన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అందరూ కొత్తలే సినిమాకి. అందరం చాలా 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 కష్టపడి చూసాము. ప్లస్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా హీఈస్ మేకింగ్ హిస్ డెబ్యూ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ విత్ దట్ ఫిల్మ్ అండ్ హీ హ్యాస్ గివెన్ 4 లవ్లీ ట్యూన్స్ అండి. సో ఎస్, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. July 12th రోజు మీరు మా సినిమా చూసి హానెస్ట్గా రివ్యూస్ ఇవ్వాలి. దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి, మేము అందరం చాలా కష్టపడ్డాము ఈ సినిమాకి. సో ఎస్, July 12th రోజు మా సినిమా వచ్చేస్తుంది అందరి ముందు. విల్ బీ రన్నింగ్ ఇన్ ద థియేటర్స్ రైట్ నెక్స్ట్ టు యూ. సో ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. నేను మరీ తడబడేట్టున్నాను, ఐ ఎమ్ ప్రిపేర్డ్. హలో అండి, ఐఎమ్ నక్షత్ర. రాజ్దూత్ ఫిలిం July 12th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో సినిమా అయితే చాలా బాగుంటుంది, మీరందరూ తప్పకుండా దీన్ని చూసి అందరూ మంచిగా మా ఈ కొత్త టీంని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాము. తప్పకుండా మీరందరూ దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని హిట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాము. దట్స్ ఇట్ అండి, న్యూ జనరేషన్ ఎంకరేజ్ చేయండి. చాలా ఇప్పటివరకు ట్రైల్, ఐ మీన్ టీజర్ ఇదంతా కూడా మీరు బైక్ గురించి చూస్తూ ఉంటారు, లైక్ హీరో బైక్ గురించి ట్రావెల్ చేస్తూ ఉంటాడు అనమాట. అది హీరోకి బైక్ అనేది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. సో అది ఎందుకు తనకి ఛాలెంజ్గా మారింది, తను ఎందుకు ఆ బైక్ని వెతుక్కుంటూ తిరుగుతున్నారు, ఇదంతా తెలియాలి అంటే హీరోయిన్ అండి. అది యాక్చువల్గా హీరోయిన్ కోసమని హీరో ఆ బైక్ ఎత్తుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట. సో నా క్యారెక్టర్ దీంట్లో చాలా బాగుంటుంది, ఇట్స్ షార్ట్ బట్ మెయిన్ ఎలా చెప్పాలి, బాగుంటుందండి, మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, స్ట్రాంగ్గా ఉంటుంది. చెప్పండి, ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుందండి. యాక్చువల్గా నాకు ఈ ఫిల్మ్లో నా క్యారెక్టర్ వచ్చి గ్లామరస్ క్యారెక్టర్ అయితే కాదు, పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇయర్లో లాస్ట్ ఇయర్ విన్నాను నేను డిసెంబర్లో ఈ స్టోరీని. సో లాస్ట్ ఇయర్ విన్న దాంట్లో ఫస్ట్ కథ రాజ్దూతే. సో డిసెంబర్ ఎండింగ్లో మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిందండి నాకు ఈ ఆఫర్ చెప్పాలంటే. సో ఆయన ప్రొడ్యూసర్కి నా పిక్చర్స్ పంపించడము, ఆయన వచ్చి నన్ను కలవడము, కలిసినాక ఓకే అన్నారు ప్రొడ్యూసర్ గారు. మరీ నెక్స్ట్ డే డైరెక్టర్స్ కూడా వచ్చారు. సో ఎస్, డైరెక్టర్స్ వచ్చినప్పుడు స్టోరీ విన్నాను. ఈ స్టోరీ విన్న వెంటనే నాకు చాలా కొత్తగా అనిపించిందండి. సో నా ఏజ్కి, నా ఫేస్కి నాకు రాజ్దూత్ అనే సినిమా చేయడం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ ఏది ఓవర్గా ఉండదు, ఎక్కడ ఏది తక్కువ ఉండదు, ఒక మీడియం ప్లాట్ఫామ్లోనే తీసుకెళ్తుంటాం సినిమా మొత్తాన్ని. సో ఎస్ అండి, దిస్ అందుకే దిస్ వాజ్ ద రీజన్ ఐ చోజ్ రాజ్. ఎస్ అండి, ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది అండ్ ఎస్, ఆ ఫైట్ సీన్ నందు గారు కంపోజ్ చేశారు. సో ఎస్ అండి, ఆ యాక్షన్, ఎస్ దెర్ ఇస్ అ లిటిల్ యాక్షన్ ఇన్ దిస్ అండ్ తప్పకుండా మీ అందరికీ ఆ యాక్షన్ సీక్వెన్స్ నచ్చుతుంది. ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ అరే వీడు మావాడరా అని చెప్పి కనెక్ట్ అవుతారు. సో చెప్పాను కదా, ఎక్కడేది ఓవర్గా ఉండదు, ఎక్కడేది తక్కువగా ఉండదు,
ఒక పక్కింటి వీధి కుర్రాడు ఎలా ఉంటాడో అలానే ఉంటాను నేను ఈ సినిమాలో. కామెడీ కానివ్వండి, సర్కాసం కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ఏదైనా అలానే ఉంటాను. కామెడీ చేయడం మా పక్కన వచ్చేసి మనోబాల గారు చేశారు, వేణు గారు చేసేసారు, సుదర్శన్ గారు చేశారు. సో అలాంటి ఒక మంచి కామెడీ యాంగిల్స్ ఉన్న యాక్టర్స్ పక్కన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మాకు కూడా అది ఈజీగా వచ్చేసింది. సో ఆ కంఫర్ట్ వల్ల ఆ కామిక్ టైమింగ్ అనేది కూడా చాలా మంచిగా మ్యాచ్ అయింది. మీ మోస్ట్ ఆఫ్ ద సినిమాలో కామెడీ యాంగిల్ చాలా బాగుంటుందండి అందరి క్యారెక్టర్స్ది. సో మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు మమ్మల్ని చూసి. మా ప్రొడ్యూసర్ గారు అండి సత్యబాబు గారు, డే వన్ నుంచి ఏం కావాలంటే అది ఇచ్చారండి మాకు. అసలు ఎక్కడ ఏది తక్కువ చేయకుండా షూటింగ్ టైంకి అయ్యేటట్టు ఆర్టిస్ట్ అందరికీ ఒక కంఫర్ట్ ఏర్పడిపోయింది ఆయనతో. ఏం కావాలంటే అదండి, యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ ద సెట్స్. అందరినీ వాళ్ళ ఇంటి అబ్బాయిలానే చూసుకున్నారు, నన్ను అయితే వాళ్ళ ఇంటి అబ్బాయిలానే చూసుకున్నారండి. చాలా కష్టపడ్డారు ఈ సినిమా తీయడానికి. కథ విన్న తర్వాతే చేస్తాం అనిపించింది. లేదండి, ఈ స్టోరీ విన్నప్పుడైతే నాకు ఈ నా ఫేస్కి నా ఏజ్కి కరెక్ట్ టైం అనిపించేసింది ఈ సినిమా చేయడం. సో ఒక యంగ్ ఏజ్లో ఇండస్ట్రీకి రావడానికి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయవచ్చు, చాలా రోల్స్ ట్రై చేయవచ్చు యంగ్ ఏజ్లోనే. సో ఎస్, రాజ్దూత్ ఇస్ మై ఫస్ట్ టైం. సీనియర్ ఆర్టిస్ట్తో చేసేటప్పుడు ఆబ్వియస్గా టెన్షన్ అయితే ఉండిందండి, కానీ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు త్రూఅవుట్ ది మూవీ. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే నేను కూడా వెళ్ళి అడుగుతుండే వాళ్ళని. సో వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ నాకు షేర్ చేస్తుండే, నేను కూడా ఆ నాలెడ్జ్ తీసుకుంటుండే. కష్టం అనిపించిన సీన్స్ అంటే కొన్ని ఎమోషన్ సీన్స్లో మాత్రం కొంచెం కష్టపడ్డామండి, ఎందుకంటే ఆ ఎమోషన్ సీన్లో నేను ఇంకా సుదర్శన్ మాత్రమే ఉంటాము. సో ఆయన ముఖం జనరల్గా ఆయన జోక్ వేస్తే నవ్వు వస్తుంది, ఎమోషన్ చేసినా నవ్వు వస్తుంది. సో ఆ ఎమోషన్ చేయడానికి ఆ నవ్వు రావడం వల్ల కొన్ని టేక్స్ పడ్డాయి, అదొకటే మాకు కొంచెం కష్టపడేది. ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ అండి, అర్జున్ అండ్ కార్తిక్. ఇద్దరు సుధీర్ వర్మ గారి సినిమాలకి రైటర్స్గా పనిచేశారు. బోత్ ఆర్ వెరీ యంగ్ అండ్ ప్యాషనేట్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. సో వాళ్ళు నాకు స్టోరీ చెప్తున్నప్పుడే ఆ విజన్ కనిపించేసింది నాకు ఈ సినిమాలో. సో నాకు క్లారిటీ వచ్చేసింది వాళ్ళు ఎంత మంచిగా తీయగలుగుతారు ఈ సినిమాని అని చెప్పేసి. అండ్ ఎస్, వాళ్ళు అనుకున్న విజన్లోనే మా ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాని తీపిచ్చారు, ఎక్కడేం కావాలంటే అది ఇచ్చారు డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి. సో ఎస్ అండి, ఇద్దరు కొత్త వాళ్ళే అండి, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ బికాజ్ దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. ఇంకా వింటూనే ఉన్నానండి స్టోరీస్, ఏదైనా కొత్తగా ఛాలెంజింగ్గా చేయాలి. ఓపీ అండి విద్యాసాగర్ గారు, తను ముందు ఫలక్నామా దాస్ సినిమాకి పనిచేశారు, దాని తర్వాత మా సినిమా చేస్తున్నారు. సో ఆయన కూడా చాలా కష్టపడ్డారండి, హీఈస్ ఆల్సో వెరీ యంగ్ అండ్ హీఈస్ వెరీ ప్యాషనేట్. ఈ సినిమాతో ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది అండి, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. మనోజ్ అన్న ట్రైలర్ ఇంకా టీజర్ చూసి ఫోన్ చేశారండి, ట్రైలర్ టీజర్ చూసి తమ్ముడు చాలా చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్పారు. అండ్ సాయిధరమ్ తేజ్ అన్న, ఆయన కూడా విష్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రీ నుంచి అయితే చాలా సపోర్ట్ వస్తుందండి, ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, మీడియా నుంచి కానివ్వండి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆబ్వియస్గా ఈ లవ్ రావడానికి రీజన్ మా ఫాదరే, అండ్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీ మై ఫాదర్స్ సన్. And my father should be thankful to have such loyal admirers and fans. Background score good.
ఆర్ఆర్ మా సినిమాకి ఆర్ఆర్ వచ్చి జేబీ గారు కొట్టారండి. ఆయన ఆయన ప్రీవియస్ వర్క్స్తోనే తెలుసు ఆయన ఎంత మంచిగా కొడతారని చెప్పి. జస్ మా సినిమాకి కూడా ఆర్ఆర్ విల్ బీ అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ అన్నమాట. సీన్స్ ఎలివేషన్స్కి కానివ్వండి లేకపోతే ఇమోషన్ సీన్స్కి కానివ్వండి ఆయన యాప్ట్గా కొట్టారు దాన్ని. సో ఎస్ యా మా సినిమాకి పనిచేసిన హీరోయిన్స్ ఇద్దరు కొత్తలే అండి. దిస్ ఇస్ నక్షత్ర అండ్ ది అదర్ వన్స్ ప్రియాంక వర్మ. నక్షత్ర వచ్చేసి తెనాలి నుంచి అండ్ ప్రియాంక ఇస్ ఫ్రమ్ బాంబే. ఇద్దరు చాలా కష్టపడ్డారండి. ఇద్దరిది ఫస్ట్ సినిమానే అయినా ఫస్ట్ సినిమా లాగా ఎప్పుడూ అనిపించలేదు. క్యారింగ్ సీన్స్లో ఎమోషన్ క్యారీ చేయడం కానివ్వండి అండ్ ఆల్ దే డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ బోత్ ఆఫ్ దెమ్. గుడ్ మార్నింగ్ అండి. రాజ్ సెన్సార్ కంప్లీట్ చేసుకుని జూలై 12th మీ ముందుకు వస్తుంది ఈ మూవీ. శ్రీహరి గారి అభిమానులు అందరూ గర్వపడేలా ఉంటుంది. జూలై 12th శ్రీహరి గారి అభిమానులు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి కూడా మా రాజ్దూత్ అనేది ఒక బ్రాండ్ అవ్వాలి. డెఫినెట్గా అది ఒక బ్రాండ్గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 250+ థియేటర్స్ వరల్డ్ వైజ్ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి సినిమా చాలా గ్రాండ్ ఎయిర్ వచ్చింది. అందరూ కష్టపడి పనిచేశారు. నక్షత్ర మా హీరో ప్రియాంక సుదర్శన్ మనోపాల గారు అందరూ చాలా ఇష్టపడి చేశారు. కష్టపడే కానీ కంటే ఇష్టపడి చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మూవీ చాలా గ్రాండియర్గా ఉంటుంది. మీకు చూస్తే మీరే చెప్తారు. థ్యాంక్ యూ. యా కమ్ ఇన్.